ఇజ్రాయెల్ మీద దాడి చేసింది హమాస్ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు ఉన్నటువంటి పాలస్తీన్ మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్. హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయడానికి వీల్లేదు, వాళ్ళు దాడి చేస్తే దాడి చేయించుకోవాలి కానీ వాళ్ళు బంధిస్తే కనుక బతిలాడుకోవాలి కానీ నువ్వెట్ట దాడి చేస్తావు అంటూ యుద్ధంలోకి దిగింది హెజ్బుల్లా లెబనాన్ నుంచి. నీకేంటి సంబంధం అంటే వాళ్ళు నేను మిత్రులు అంది. దాంతో అటు టూ ఫ్రంట్ వార్ అయింది. ఈలోపు యెమెన్ నుంచి హౌతీలు రంగంలోకి దిగారు. మేము హెజ్బుల్లా భావజాలానికి హమాస్ భావజాలానికి మద్దతుదారులం, వాళ్ళకి సపోర్ట్గా నీ దేశానికి వచ్చే సరుకు రవాణాని కాదు ప్రపంచానికి వచ్చే సరుకు రవాణానంత ఆపేసి ప్రపంచ దేశాలన్నిటి చేత నీ మీద ఒత్తిడి తీసుకొస్తాను అని చెప్పారు. దాని మీద అమెరికా యుద్ధ నౌకల్ని పంపించి అట్లా చేయడానికి వీల్లేదు, నీకు లోకల్ స్టాండ్ లేదు, ఇజ్రాయెలు పాలస్తీన్ వారు వాళ్ళిద్దరూ చూసుకుంటారు, మధ్యలో హెజ్బుల్లా దూరింది, దానికి మేము నచ్చ చెప్తున్నాం, మధ్యలో నువ్వు దూరడం ఎందుకు, నీకేంటి సంబంధం అని అడిగింది అమెరికా. ఎక్కడో ఉన్నటువంటి అమెరికాకి ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ మా పొరుగు ఉన్నటువంటి ఇజ్రాయెల్తో సంబంధం ఏంటి, నీకు ఎట్లాంటి లోకల్ స్టాండ్ ఉందో నాకు ఎట్లాంటి లోకల్ స్టాండ్నే ఉంది, నువ్వు ఎవడిని తీసుకొచ్చినా సరే నేను మాత్రం వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తానంటే తాజాగా రెండు వాణిజ్య నౌకలను ధ్వంసం చేసి చూపించింది హౌతీ. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి.